Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి భారత పార్లమెంట్ ఎగువ సభ ఎగువ సభకు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురిని పంపించడం జరిగింది రాజ్యసభ సభ్యులుగా అందులో నలుగురిలో ఇద్దరు బీసీలకు ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో సగభాగం బీసీలు 50% షేర్ ఈనాడు ఆయన ఇచ్చినటువంటి దానికి గాను వెనుకబడిన వర్గాల తరపున ముఖ్యమంత్రి గారికి ఈనాడు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అదే సమయంలో ఇక్కడ రాజమండ్రిలో బాపురావు పూలే గారి విగ్రహానికి ఈనాడు మనం పాలాభిషేకం గార్లాండింగ్ చేసుకున్నాం ఎందుకు చేసుకున్నామంటే అడుగులు ఉన్నటువంటి వర్గాలని వెనుకబడిన వర్గాలని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుండేవారు బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు బీసీలంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ ఆల్వేస్ వాట్ హీస్ సేయింగ్ బీసీస్ మీన్స్ ఈ దేశంలో బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ అలాంటి బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి నాలుగు ఈ రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చి తను బీసీ పక్షపాతిగా నిలబడినందుకు గాను ఈరోజు ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యులు నేను ఇటు వస్తున్నానన్నప్పుడు సారిలా మేము చేస్తున్నాము బాపురావు పూలే గారికి పాలాభిషేకం చేస్తున్నాము మీరు ఒకసారి వచ్చి ఇది ఈ కార్యక్రమాన్ని విట్నెస్ చేయమంటే తప్పనిసరిగా చేస్తాను ఇంతకంటే ఈరోజు నాకు గొప్ప కార్యక్రమం ఇంకోటి ఉండదు వెనుకబడిన వర్గాలని గుర్తించినటువంటి ఆ మహానాయకుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు ఆలోచనలు బాపురావు పూలే తీసుకున్నటువంటి ఆశయ సాధనే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈనాడు వెనుకబడిన వర్గాలకి దళిత వర్గాలకు నిమ్న జాతుల వారికి ముస్లిం మైనారిటీస్కు క్రిస్టియన్ మైనారిటీస్కు అన్ని వర్గాలకి కూడా నిన్న మనం చూసినటువంటి బడ్జెట్ మీరు చూశారు బడ్జెట్లో అన్ని వర్గాలకి సమతుల్యమైనటువంటి కేటాయింపులు సమతుల్య బీసీ నాకు తెలిసి పిల్లలకి నీ కుర్రాల్ని నీ మనం తెలుగుని మీరు ఇచ్చేట్లా ఎవరన్నారయ్యా తెలుగు అమ్మ భాష అయ్యా బిడ్డాడు పుట్టి భూమి మీద పడగానే అమ్మా అని ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారో లేదో నాకు తెలియదు కానీ మే అందరం కూడా కాబట్టి నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా చిన్న చిన్నవేవి ఇవాళ వాళ్ళు మీరు ఇంత సర్వే చేశారు ఈ ఇంగ్లీష్ మాధ్యమం వద్ద మీడియం వద్ద కావాలంటే 98% ఈనాడు ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్పేశారు నేను అడిగి 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 అది దట్ ఇస్ ద పాలసీ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ అయ్యా బలేవుడువే నువ్వు గెలిచేవాడు అయితే మాకు ఎస్సీస్ కింద పెడతాడు పెట్టడు తన వారి తాబేదారులందరికీ కూడా ఈ పదవులు పంచారం పంచిపెట్టి సంతోషపడతాడు ఈవేళ ఎలాగూ ఓడిపోతామని తెలిసింది పోస్ట్ కార్డ్ చెక్ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అయినా ఎందుకు పెట్టాడు నేను ఎస్సీస్కి ఇచ్చాను అన్న ఒక దీన్ని చెప్పుకోవటం తప్ప గెలిచేటప్పుడు నువ్వు ఇయ్యవయ్యా శభాష్ బాబు అంటాం మేమందరం కూడా కాబట్టి అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు ఇదేంటి మీరు దీన్ని ఏమంటారు అంటే దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ ఇట్ ఈస్ ద బ్రెయిన్ బిహైండ్ నాలెడ్జ్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఏం చెప్తాను శాసనమండలిలోనా అసలు ఆ శాసనమండలి అన్నటువంటిది మనకి ఇప్పుడు అవసరం బ్రదర్ నేను అడుగుతున్నాను ప్రజల మెజారిటీ సంఖ్యాబలంతో గెలిపించినటువంటి
శాసనసభ మాత్రమే జవాబుదారి రాజ్యాంగానికి ప్రజానీకానికి కాబట్టి శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలే అంతిమంగా ఆచరణలోకి వస్తాయి అసలు నేను అంటున్నాను శాసనసభలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత శాసన మండలిలో ఒకవేళ ఏదైనా నిర్ణయం వ్యతిరేకంగా తీసుకుని పట్టించుకోవాల్సిన పని లేదు వి ఆర్ వెరీ క్లియర్ ఇన్ దిస్ రైట్ పద్ధతి ప్రకారం మరొకసారి పంపిస్తామని చెప్పి పంపిస్తాం గౌరవించాలి గౌరవించాం మా గౌరవం అక్కర్లేదు అనుకుంటే మానేమనండి ఎవరు బాధపడరు ఇబ్బంది లేదు తప్పనిసరిగా వైజాగ్ రాజధానిగా వస్తది మూడు రా క్యాపిటల్ పెట్టారు లీగల్ జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూల్ అసెంబ్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్ మనకి అమరావతి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ విశాఖపట్నం ఏ ఇందులో ఉన్న తప్పేంటి వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే తప్పేంటి కాబట్టి ఇవన్నీ సరికాదు కాబట్టి తీసుకున్నటువంటి నిర్ణయాలు శాసనసభలో తీసుకున్నటువంటిదే అంతిమంగా అంతిమంగా అటువైపుగానే అడుగులు సాగుతాయి కాకపోతే మాకు ఏదో కౌన్సిల్లో బలం ఉందనో ఇది ఉందనో మేము ఆపి మీరు ఎంత ఎంత స్థితికి దిగజారారంటే ఒక శాసనసభాపతిగా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధపడుతున్నాను నేను ఇవాళ అప్రోప్రియేషన్ బిల్లును కూడా ద్రవ్య వినమయ బిల్లును కూడా అడ్డుకున్నంతటి పరిస్థితికి వచ్చారంటే వాళ్ళకి ఏ విధంగా మైండ్ పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి ద్రవ్య వినమయ బిల్ పాస్ చేసుకొని రేపు ఉద్యోగస్తులకు జీతాలు పింఛన్లు అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు సంక్షేమ కార్యక్రమాలకి డబ్బులు మీరు ఇవన్నీ నిలుపుదల చేయాలనే కదా చేశారు చెప్పండి నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను జాతీయ అధ్యక్షుడికి మీరు ఈ సంక్షేమ కార్యక్రమాల రాష్ట్రంలో జరపాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా జరగాలనుకుంటే ద్రవ్య వినిమయ బిల్లును మీరు అడ్డుకోరు కదా ఎలా ఇది సరే కానివ్వండి దీనికి మనకు కూడా లీగల్గా మనకు ఉండాల్సినటువంటి అవకాశాలన్నీ మనకు ఉన్నాయి వి విల్ వెల్కమ్ ఇట్ అల్టిమేట్గా శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ దానికి సరే ఏ విధంగా మనం అది ఫైనాలిటీకి రీచ్ అవ్వాలనేటువంటిది మనకు ఉన్నటువంటి చట్టాలు రూల్స్ నిబంధనలకి కట్టుబడి మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం కాకపోతే ఇట్స్ ఎ బిట్ ట్రబుల్ సమ్ అంటే ఇంత గొప్ప ఎగువ సభ అది ఎగువ సభ అంటే మేధావుల సభ ఈ మేధావుల సభలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నటువంటి మేధావులు మనకి ఇక్కడ మండలంలో ఉన్నారని చెప్పడానికి నేను బాధపడాలో గర్వపడాలో నాకు అర్థం